విశాలమండి, మీరందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న మీ అందరికీ తోదరబ్బ. ఎండాకాలం వచ్చింది, ఎండలు బాగా ఉన్నాయి కదా. వడదెబ్బ తగలకుండా మనం పుల్లటి మామిడికాయలతో ఒక డ్రింక్ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు 3 స్పూన్, జీలకర్ర, రుచికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా ముక్కలుగా కోసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఈ తొక్కుతోటే కోసుకోవాలండి. ఈ తొక్కు ఉంచడం వల్ల మనకు మామిడికాయ ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. చేదు ఏమి రాదండి తొక్కుంటే. ఇలాగన్నీ ముక్కలుగా కోసుకొని మనం వాటర్ పోసుకుని ఉడికించి పెట్టుకొని గుజ్జు తీసుకోవాలన్నమాట. బయట తాగే డ్రింకులు థైరాయిడ్లు, ఇలాగ ఉపరితిత్తులో నీరు చేరడం, ఇలా రకరకాలుగా జబ్బులు వస్తున్నాయి కదండి. బయట ఈజీగానే దొరుకుతున్నాయి కానీ జబ్బులు కూడా ఈజీగానే వస్తాయి. మనం ఇలాగా ఈ సీజన్లో వచ్చినప్పుడు చౌకగానే ఉన్నాయి మామిడికాయలు. కొన్ని తెచ్చుకొని 1 కేజీ గుజ్జు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు పెడితే అప్పుడే తాగొచ్చు. ఎన్నిసార్లు తాగినా కూడా దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదండి. దాహం బాగా తీరుతుంది. ఇందులో మనం పంచదార కలుపుకుంటాం కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పులుపు కొంచెం నిమ్మనీళ్ళ లాగే ఉంటుంది డ్రింక్. ఒరిజినల్ కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అసలు వడదెబ్బే తాగదు. రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. మామిడికాయ కదా, అది తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది టేస్ట్. పంచదార తగిలేసరికి ఏమ రుచి ఉంటుందండి. ముక్కలన్నీ కోసుకున్నాం కదా, ఇప్పుడు ముక్కలన్నిటిని ఒక గిన్నెలో పోసుకుని ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. మంచినీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. ఈ డ్రింక్ని పుల్ల మామిడికాయలతో అయితేనే బాగుంటుందండి. దీనికి జీలకర్ర వేస్తాం కాబట్టి జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని పుల్లగా ఉన్న మామిడికాయలతో తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయలు ఉడికిపోయాయండి ముక్కలు. దీన్ని 1 ప్లేట్లో పోసుకుని చల్లారనివ్వాలి. మామిడికాయల్లోకి జీలకర్ర వేయించుకుందామండి. స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం దారుగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఈ జీలకర్రని ఇలా వేయించి పొడి చేసుకోవటం వల్ల మంచి అరోమా వస్తుంది. ఇది పైచానికి మంచిది, డైజెషన్ బాగుంటుంది, అలాగే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ మామిడికాయ గుజ్జులో కలవగానే పంచదార కూడా వేసుకుంటాం మేము, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ మామిడికాయలు తీసుకున్నప్పుడు లేతగా ఉండాలండి, అంటే ముగ్గుపోయి ఎల్లో కలర్ రాకూడదు అనమాట. అప్పుడే డ్రింక్ చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర కూడా వేగిపోయిందని తీసేసుకుందాం. ఉడకబెట్టుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కలు చల్లారి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నుంచి గుజ్జు తీసుకుందామండి. రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 10 రోజులు. 10 రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. దీన్ని గాజు బాటిల్లో మాత్రమే పెట్టుకోవాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. వేయించిన జీలకర్రని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. జీలకర్ర కొలత ఎలా తీసుకోవాలంటే, మనం 1 కేజీ గుజ్జు రెడీ చేసుకున్నాం అనుకోండి, 1 కేజీకి 1-2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే సరిపోతుంది. అందుకని ఎక్కువైనా మనం తాగలేమన్నమాట, చిరుసేది వస్తుందా కదా. అందుకని ఆ లెక్కలో తీసుకోండి. కొలతల ప్రకారం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా రెడీ చేసుకుని చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. గాజు బాటిల్లో వేసుకుని మాత్రమే పెట్టుకోవాలి. మామిడికాయ గుజ్జు తీసుకుని మనం ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో వేసుకుందామండి.
మామిడి గుజ్జులోనే ఈ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి నన్నగా పట్టుకోవాలండి. అసలు పలుకులు ఉండకూడదు అనమాట, చాలా స్మూత్గా పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసి బాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ ఎంత వేసుకోవాలంటే మనం నిమ్మనీళ్ళు కలుపుకుంటాం కదా పంచదారతోటి, అందులో సాల్ట్ ఎంత వేసుకుంటాం రుచికి కొద్దిగా వేసుకుంటాం. అలాగే దీంట్లో కూడా అంతే సాల్ట్ కలుపుకోవాలి, అదే రుచి వచ్చేలా. ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకోవాలండి దీన్ని. మిక్సీ పెట్టిన ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్లో వేసుకుందాం అండి. తడి లేకుండా తడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న బాటిల్లో పోసుకుని భద్రపరచుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఎంత కావాలో అంతే తీసుకోవాలండి. ఒక గంట బయట వదిలేసి తర్వాత పెట్టుకోవటం అలా చేస్తే పాడైపోతున్నాం, టేస్ట్ మారిపోతుంది. జాగ్రత్తగా ఒక స్పూన్తో తీసుకుని కలుపుకుని మళ్ళీ పెట్టేసామనుకున్న వెంటనే 20 రోజులైనా అలాగే ఉంటుంది, టేస్ట్ మారదనమాట. మనం దాన్ని నిలవ పెట్టుకోవడానికి పెట్టుంటుంది. ఒక కేజీ గుజ్జుకి రెడీ చేసుకోండి, 10 రోజులు ఈజీగా తాగొచ్చు. ఇప్పుడు ఈ గుజ్జుతో మనం డ్రింక్ తయారు చేసుకుందామండి. ఒక గ్లాస్కి 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఈ గుజ్జు. ఒక 2 స్పూన్లు పంచదార వేసుకుని మంచినీళ్ళు కలుపుకుంటే కూలింగ్ వాటర్కి చాలా టేస్ట్ ఉంటుందండి, మొత్తం డ్రింక్ లాగే ఉంటుంది కాబట్టి చల్లటి నీళ్ళతో కలుపుకోండి. మ్యాంగో షర్బత్ రెడీ అయిందండి. దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం, మ్యాంగో లిమ్కా పెట్టుకోవచ్చు, మ్యాంగో డ్రింక్ పెట్టుకోవచ్చు, నచ్చిన పేరు పెట్టుకుని హాయిగా తాగేయచ్చండి. డ్రింక్ రెడీ అయింది, చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఖర్చు లేని పని, హెల్దీలో మనం రెడీ చేసుకుంటే చాలా ఆరోగ్యం అనమాట. బయట డ్రింకులు తాగకుండా ఇలాగ ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోండి. ఈ పని కూడా చాలా సులువైన పని కదా, ట్రై చేయండి మీరు కూడా, రుచి అద్భుతంగా ఉంటుంది. ఒట్లో డ్రింకులు ఏ మూలకే రావు దీని రుచికి. ఈ పంచదారని మనం డ్రింక్ కలుపుకున్నప్పుడే కలుపుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. మనం ఎప్పుడు డ్రింక్ తాగితే అప్పుడు అలాగా పంచదార కలుపు తాగితే మనకి తాజాగా టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఈ డ్రింక్ని ముందు మీరు 1-2 కాయలతో ట్రై చేయండి, రుచిగా ఉంది అని తెలుస్తుంది కదా, అప్పుడు ఎక్కువ తయారు చేసుకుంటారు కానీ అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ వంటల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.